హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ ఇన్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఆనపకాయ ఆవు పెట్టి కూర ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికి ముందుగా ఆవును నానబెట్టుకోవాలండి. నేను ఒక 3 పచ్చిమిర్చి, ధనియాలు 1 స్పూను, ఆవాలు 1-2 స్పూన్లు, బియ్యం 1-2 స్పూన్లు తీసుకున్నానండి. నూలు పప్పు ఇంగువ వేసుకోవాలండి. నూలు పప్పు ఉంటుంది కదండి, అది 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని నానబెట్టుకోవాలి. 1-2 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు నేను చూడండి లేతగా ఉన్న ఈ ఆనపకాయని తీసుకున్నాను. ఈ కాయ అయితే మొత్తం అంతా చేయట్లేదు, హాఫే చేస్తున్నాను కూర. ఇది లేతగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా గోరు గిచ్చితే, మన గోరు కానీ అందులో గుచ్చుకుంటే లేతగా ఉన్నట్టేనండి. చాలా అయితే లేతగా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని లోపల ఉన్న ఈ బొడ్డుని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బొడ్డు సెపరేట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాము. దీన్ని ఒక బాగా కడుక్కొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు 2 గంటలు అయ్యిందండి. మనం ఈ ఆవుని రుబ్బేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నూనె 1-2 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఆవాలు కొద్దిగా, మినప్పప్పు కొద్దిగా, ఎండుమిర్చి నేను 1.5 వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి. అందులో కరివేపాకు వేసుకొని పోపు వేయించుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నాం కదండి ఆనపకాయ ముక్కల్ని, అవి కూడా ఇప్పుడు వేగుతున్న పోపులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆవు రుబ్బుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఈ ఆనపకాయ ముక్కల్లో. ఒకవేళ ఆవు ముందుగానే రుబ్బుకుంటే కొంచెం నూనె వేసుకోండి, చేదెక్కకుండా ఉంటుంది. లేదు అప్పటికప్పుడు రుబ్బేసుకుంటే నూనె ఏం వేయక్కర్లేదు. తగినంత ఉప్పు పసుపు, నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి అందులోంచి మగ్గు తీసి ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఆనపకాయ ఆవు పెట్టి కూర అన్నది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. బుధవారం శనివారమే చేసుకోవాలన్నమాట ఆవు పెట్టిన కూరలు. మామూలు రోజుల్లో చేసుకోకూడదు, ఈ 2 రోజుల్లోనే చేసుకొని తినాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచుకోవాలండి. నేను ఆనపకాయ ఆవు పెట్టి కూరకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూసి మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగ చూడండి, దగ్గరికి అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ కూర. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని వేరుశెనగ నూనె వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ.